కూడా మరి చూసినట్లయితే ఆ యొక్క మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టిన ఒకని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే యేసు వారి విశ్వాసమును చూసి, బైబిల్లో ఆయన కపర్నహోము అనేటువంటి పట్టణమునకు వెళ్ళాడు. ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? మార్కు సువార్త ఆయన 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. కపర్నహోము అనేటువంటి పట్టణమునకు ఆయన వెళ్ళాడు. మనకు అందరికీ కూడా తెలుసు, ఇంత వాకిటైనను స్థలము లేకపోయాను. మరి కొంతమంది జనులు నలుగురి చేత ఆ పక్షవాయువు గల వాడిని మోయించుకొని పైన ఉండేటువంటి ఇంటి కప్పు విప్పారు. ప్రేమైన వాళ్ళు, ఎంత ఆశ్చర్యం కదా! ప్రభువు ఆ వ్యక్తి వైపు చూడలేదు. ఎవరైతే పక్షవాయువు గల వాడితో బాధపడుతున్నాడో, లేదా ఇక పెరాలసిస్ అనేటువంటి డిసీజ్ చేత బాధపడుతున్నాడో, ఆ వ్యక్తిని ప్రభు చూడలేదు, ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని చూడలేదు. బైబిల్ రాయబడిన మాట, మొదటిగా ఆయన వారి విశ్వాసము చూశాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ సమస్య వైపు ఆయన చూడట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ రెండవదిగా, నీ వైపు కంటే నీకున్నటువంటి విశ్వాసం ఏంటో ప్రభు అది చూపిస్తూ చూస్తుంటున్నాడండి. హీ క్యాల్కులేట్స్ యువర్ ఫెయిత్. అందుకే మీరు చూడండి, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక, అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఒక బైబిల్లో ఉంటుంది, ఆర్ అకార్డింగ్ టు ద మెషర్ ఆఫ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి ఆయన నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే అందరేమో ఆ వ్యక్తి వైపు చూస్తున్నారు, ఆ పక్షవాయువు గలటువంటి వ్యక్తిని చూస్తున్నారు. అయితే ప్రభు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఎవరైతే ఆ ఇంటి కప్పు విప్పి ఆయన లేదా పక్షవాయువు గల వ్యక్తిని ఎవరైతే మోసుకొని వచ్చారో వారి విశ్వాసము వైపు చూస్తున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిరంతరము మన జీవితంలో ప్రభు దగ్గరికి సమస్యలను తీసుకొని వస్తామండి. నేను తప్పు అని అనను ప్రేమైన వాళ్ళరా, ఎందుకంటే ఆయన మాత్రమే నీ సమస్యలను జవాబిచ్చేవాడు, ఆయన మాత్రమే నీ ప్రశ్నలకు, నీ రోగములకు, నీ వ్యాధులకు జవాబిచ్చేటువంటి వాడు. అయితే బైబిల్లో చూసినట్లయితే హీ సా దేర్ ఫెయిత్, ఆయన వారి విశ్వాసమును చూసి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ విశ్వాసమును చూస్తుంటున్నాడు. ఈ సందేశం వింటున్నటువంటి వారి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది ప్రభు చూస్తుంటున్నాడండి. దేవుని యొక్క వాక్యంలో మరి చూసినట్లయితే ఆ యొక్క అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుందాం. అతడు పౌలు మాట్లాడుట వినును, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండదని గ్రహించి. చాలండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క 14వ అధ్యాయంలో ఆ యొక్క పౌలు బర్నబా ఇద్దరు కూడా ఈకోనియా అనేటువంటి ప్రాంతంకు వెళ్ళారు. ఒక గొప్ప సువార్త అండి, రెడ్ హాట్ రివైవల్ అందామా, బలమైనటువంటి రీతిలో, ఇంకా మాట చెప్పాలంటే భయరముగా సువార్త వ్యాప్తి చెందుతా ఉంది. ఓ రెడ్ హాట్ రివైవల్, ఎక్కడ చూసినా ప్రభు కార్యాలు చేస్తున్నాడు, ఎక్కడ చూసినా ఉజ్జీవం. ఈకోనియా అనేటువంటి ప్రాంతంలో పౌలు బర్నబా వారితో కలిసినటువంటి ఒక బృందము, బైబిల్ రాయబడింది కదా, ప్రభువు వారి చేత గొప్ప కార్యములు చేయించుచు తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచు అనేటువంటి మాట. గ్రేట్ మిరకల్స్ అండి. అయితే అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, ఎక్కడైనా ఉంటారు ఇటువంటి వాళ్ళు, ఏమని ఉంది, కొంతమంది యూదులు ఫలాని వారితో చేతులు కలిపి బైబిల్లో చూసినట్లయితే వారి మీద దాడి చేయడం ప్రారంభించారు. ఈరోజు అదే కదా ప్రేమైన వాళ్ళు జరిగేది. ఎవరో కాదండి, దేవుని బిడ్డలే దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉన్నారు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలు దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకము. ఇది ఇప్పుడు కాదండి, కొన్ని వేల సంవత్సరముల క్రిందటనే యూదులు అనబడినటువంటి వాళ్ళు మరి ఫలాని గుంపు వారితో కలిసి పౌలు బర్నబాల మీద, వాళ్ళు అఫెండ్ కాలేదు ప్రేమైన వాళ్ళరా. బైబిల్లో చూసినట్లయితే లియోమికియా అనేటువంటి ప్రాంతముకు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ బైబిల్లో చూసినట్లయితే లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి బలహీనమైనటువంటి పాదములతో కుంటివాడుగా వ్యక్తి ఉన్నాడంటండి. బైబిల్లో చూసినట్లయితే ఎంత చక్కటి మాట రాయబడింది కదా, పౌలు అతడికి స్వస్థత కలుగుటకు విశ్వాసం ఉండెనని గ్రహించి. దేవుని సేవకుడు ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉంది అని గ్రహించాడంట. స్వస్థత కలుగుటకు విశ్వాసం ఉండెనని గ్రహించి. ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో స్వస్థత కావాలి అన్నా, నీ జీవితంలో అద్భుతము కావాలి అన్నా, నీకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము.
బైబిల్లో చూసినట్లయితే మత్తయి 9వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ వ్యక్తి పక్షవాయువు గలటువంటి వ్యక్తిని, మొదటగా ఆ వ్యక్తిని చూడకముందు ప్రభు వారి విశ్వాసము చూస్తాడండి. మత్తయి 9:2 ప్రభు వారి విశ్వాసము చూస్తాడు. మత్తయి 9:6 ఆ తర్వాతనే ఆ వ్యక్తి వైపు చూస్తాడు. మొదటగా ఆయన నీ విశ్వాసము చూస్తాడు, ఆ తర్వాతనే నీ వైపు చూస్తాడు. మొదటిగా నీలో ఉన్నటువంటి విశ్వాసమును చూస్తాడు, ఆ తర్వాతనే నీ సమస్య వైపు చూస్తాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచు ఉన్నారా? డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్? ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 103:3 అని చూసుకుందాం. అందరికీ కూడా తెలిసినటువంటి కీర్తన Psalm 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చాలండి, ఇది అందరికీ కూడా తెలిసినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవకుము. ఆయన చేసిన ఉపకారములు ఏంటంట? 3వ వచనంలో రాయబడింది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సాల్వేషన్ యొక్క ప్యాకేజ్ ఈ 3వ వచనంలో మనకు కనిపిస్తుందండి. ప్యాకేజ్ ఏంటిదో తెలుసా? ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు. అంటే మనం చేసిన పాపములు, మనం చేసినటువంటి అతిక్రమములను ఆయన క్షమించేటువంటి దేవుడు. 2వదిగా చూసినట్లయితే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే అర్థం ఏంటిదంటే, నీ యొక్క సిక్నెస్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది యువర్ సిక్నెస్ ఆర్ యువర్ డిసీజెస్, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. మొదటగా రక్షణ పరిచర్య, 2వదిగా స్వస్థత పరిచర్య. అయితే చాలామంది దేవుని బిడ్డలు, ప్రేమైన వాళ్ళరా, చాలామంది విశ్వాసులు రక్షణ పరిచర్య వరకు ఆగిపోతారు. మా జీవితంలో నీతి బాప్తిస్మం మేము పొందుకున్నాం, మాకు చాలండి. కొంతమంది ఉంటారు చిలకరింపు బాప్తిస్మం పొందుకున్నాం, మాకు చాలండి. ఎప్పుడు కొంతమంది ప్రేమైన వాళ్ళరా మొదటి భాగంలోనే వాళ్ళు ఆగిపోతారు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నా దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ ఆయన కుదుర్చువాడు. చాలా సందర్భాలలో దేవుణ్ణి ఒక సేవియర్గానే మనం చూస్తామండి, అంటే ఒక రక్షకుడిగా మాత్రమే. అయితే 2వదిగా మరి చూసినట్లయితే ఆయన మన సంకటములను కుదిర్చేటువంటి వాడు. హీఈస్ ఆల్సో ఎ హీలర్, నాట్ ఓన్లీ ఎ సేవియర్ బట్ హీఈస్ ఆల్సో హీలర్. ఆయన రక్షించేటువంటి వాడు మాత్రమే కాదు, నీ పాపములను నిన్ను రక్షించేటువంటి వాడు మాత్రమే కాదు కానీ నీ యొక్క సంకటములన్నిటినీ ఆయన కుదిరించేటువంటి దేవుడు. ఇంతకు విశ్వాసం ఏ విధంగా కలుగుతుంది? దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 17:5 మనం చూసుకుందాం. Luke 17:5. అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఆమేన్. అపొస్తలులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. వాళ్ళు చేస్తున్న ప్రార్థన, ప్రభువా మా విశ్వాసమును నీవు వృద్ధి చేయము ప్రభువా. దావీదు ఒక ప్రార్థన నేర్పించాడండి, కీర్తనల గ్రంథంలో ఉంటుంది, నా గొప్పతనమును వృద్ధి చేయము ప్రభువా. వి షుడ్ లెర్న్ సమ్ ప్రేయర్స్. కొన్ని ప్రార్థనలు మనం నేర్చుకోవాలండి. దావీదు అప్పటికే రాజుగా ఉన్నాడు, అయితే దావీదు అంటున్నాడు, బట్ స్టిల్ ఇంక్రీజ్ మై గ్రేట్నెస్, నా గొప్పతనమును వృద్ధి చేయము ప్రభువా. ఇక్కడ అపొస్తలులు ఒక చక్కటి ప్రార్థన ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును నీవు వృద్ధిపరచుము. నీవు నేను ప్రార్థన చేయాలి, ప్రభువా ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసమును నువ్వు వృద్ధి చేయము ప్రభువా. బైబిల్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 10:17 అని చూసుకుందాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఆమేన్. వినుట వలన విశ్వాసము కలుగును, కావున క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసము కలుగును. బై హియరింగ్ ద వర్డ్ యు విల్ రిసీవ్ ఫెయిత్. మొదటిగా ప్రార్థన వలన, 2వదిగా వాక్యము వినుట వలన. అందుకే అపోస్టల్ అయినటువంటి ఆ యొక్క పౌలు, బైబిల్ చదువుకున్నాం కదా అపోస్టల కార్యములు 14:9 మనం చూసినట్లయితే పౌలు చెప్పిన మాటను లుస్త్రాలో ఉన్నటువంటి వ్యక్తి విన్నాడు, ఆ వినుట వలన విశ్వాసము కలిగింది. ఏ మాట అంట? ఏ మాటలంటే ఆ మాటలు కాదు, మరి కాకబుల్ స్టోరీస్ కాదు, బైబిల్లో రాయబడిన మాట, క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగును. బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రీస్
Christ by hearing the word of Jesus. యేసును గురించినటువంటి మాట వినుట వలన నీకు విశ్వాసము కలుగును. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? బిలీవ్ టు రిసీవ్. నీవు పొందుకోవాలి అంటే నీకు విశ్వాసం కావాలి. రక్షణ మాత్రమే కాదు ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో స్వస్థత కూడా అవసరము. స్వస్థత నీ స్వాస్థ్యము. హీలింగ్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్. స్వస్థత అనేటువంటిది నీ యొక్క స్వాస్థ్యముగా ఉంది. దేవుడి యొక్క సందేశం ద్వారా మనతో మాట్లాడి ఉంటుండగా తలలు ఉంచినట్లయితే మీ జీవితంలో ప్రభు కార్యాలు చేయనట్లుగా నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా మీ జీవితంలో కూడా విశ్వాసము కలుగునట్లుగా, ప్రభు యొక్క కార్యములను మీరు అనుభవించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువ, మహిమ కలిగినటువంటి మా ప్రభువ, తండ్రి ఇంతవరకు విశ్వాసమును గురించి ప్రభువ మేము సందేశం విని ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభువ. అపోస్తలులు చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం ప్రభువ. తండ్రి ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి వారి విశ్వాసమును వృద్ధిపరచు ప్రభువ. మా విశ్వాసమును వృద్ధిపరచు నాయనా. గొప్ప కార్యములను మీరు జరిగించండి ప్రభువా. మీకుల బలమైన కార్యములను మీరు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఎవరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారు, ఏ ఆశీర్వాదం అయితే మాకు కావాలి అని ఎదురు చూస్తున్నారు, అది వారికి అనుగ్రహించబడును కాక. రక్షణ ప్రసాదించండి, మారు మనసు దయచండి, కొత్త జీవితము దయచండి, యేసును సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా సహాయం చేయండి ప్రభువ. వారి విశ్వాసము చెప్పున వారి జీవితంలో నీ కార్యములు జరిగించండి అయ్యా. వారి విశ్వాసమును నీవు చూస్తున్నావని వారు తెలుసుకున్నట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యను ఎవరైతే ప్రేమించి వారి వంతు సహాయం చేస్తున్నారు, ఈ పరిచర్యలోని అభిషేకం వారి మీదకి వచ్చి వారి జీవితంలో బలమైన కార్యము వారు పొందుకుందరు కాక. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.